చిన్నప్పుడు మేము బట్టి పెట్టాము కదా, ఆ బ్రహ్మాస్మి తత్వమసి ఐమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అని, ప్రజ్ఞానం బ్రహ్మ ఐమాత్మ బట్టి పెట్టినయే వాక్యం. అర్థాలు తెలియదు కానీ బట్టి పెట్టేసి తెలుగు పుస్తకంలో అదే మళ్ళీ ఓంకారం ఫోటోలో ఉన్నాయి మా దేవుడికి. అహం బ్రహ్మాస్మి ఇప్పుడు మళ్ళీ చెప్పమంటే చెప్పలేదు, నాకు ఏది ఇష్టం ఉంది అలా ఓర్కుంటే ఇష్టం. అహం బ్రహ్మాస్మి అంటే యజుర్వేదంలో మీరు జ్ఞాపకం ఉంచుకుని నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి, ఏదైనా టైం వచ్చినప్పుడు అడిగితే బృహదారణ్య ఉపనిషత్తు అంట. అహం అంటే నేను, బ్రహ్మ అంటే పరబ్రహ్మంగా లోపల ఉన్నాడు అంతటా ఉన్నాడు, అస్మి అయి ఉన్నాను నేను పరబ్రహ్మంగా అంతటా నిండున్నాను, నాలో అందరిలో అంతటా వ్యాపించున్నాను నేనే అంత అన్నది తెలియబడ్డది కదా, నాకే వచ్చింది కదా, నేనే నువ్వే నేను నేనే అంత, నేను బ్రహ్మ పదార్థం, ఈ సృష్టిలో నాకంటే వేరుగా ఏంది, బ్రహ్మ అంటే అంతగా ఉందని అర్థం చేసుకుని ఆ బ్రహ్మగాని తెలుసుకున్నాను. తత్వమసి ఇది ముందు వచ్చింది సామవేదం చాందోగ్యోపనిషత్తు. తత్ అంటే ఆ పరబ్రహ్మము, తోమ అంటే నువ్వు, అస్సి అంటే ఐదు, శ్రేష్టమైన బ్రహ్మ పదార్థం నువ్వే అని వచ్చింది. అంటే ఇలా నాకు తెలియదు, నేనే నువ్వు నువ్వే నేను వచ్చింది, సినిమాలో నాకు ఇస్తాను ప్రేమించుకున్నట్టుందని నానెత్తే నేనే బ్రహ్మను బ్రహ్మనే, నేను సంగీతంలో వచ్చింది నాకు చెప్పడం రాదు, నా అనుభూతి వేరు. ప్రజ్ఞానం బ్రహ్మ మూడు ఋగ్వేదం, ఇదంటే ఋగ్వేదం అంటే ఐతరేయోపనిషత్. ప్రజ్ఞానం సమస్తమును ప్రకాశింపజేసు సర్వమును తెలియనట్టు చైతన్యమే ప్రజ్ఞ.